वाणी क्रिएटिविटी चैनल चूस्तुन्ना मी अंदरिकी हाय अंडी। ई रोज नेनु केरलालोनी एर्नाकुलम डिस्ट्रिक्ट लो उन्ना कोची शिपयार्ड लो मनं बोटिंग अनेदी एला चेयवच्चु इंका दानिकी कास्ट एंत अवुतुंदी अदी चीपेस्ट कास्ट कादा अन्नदी ई वीडियोलो नेनु चूपिस्तानु। इंका इक्कड मेमु ई रोजु ई वीडियोलो चूपिंचे दांट्लो टू ट्रिप्स अनेदी टू बोटिंग्स अनेवी नेनु चेसामु अवेंटेंटनो चूपिस्तानु। फस्ट एर्नाकुलम बोट जेट्टी नुंचि फोर्ट कोची वरकु ఒకటి ఇంకొకటి फोर्ट कोची नुंचि వైపిన్ వరకు ఈ రెండు బోటింగ్లు నేను ఈ రోజు ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। ఇప్పటివరకు ఎవరైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే మీ కామెంట్స్ ని కూడా తెలపండి। మరి అయితే వీడియోలోకి వచ్చేస్తే ఇది ఎంట్రన్స్ మాట। మనం ఇలా లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్స్ అనేవి కనిపిస్తాయి। ఇక్కడ టూ కౌంటర్స్ అనేవి ఉంటాయి మనకి లెఫ్ట్ రైట్ అంటే ఇక్కడ మనకి ప్లేస్లు బట్టి మాట। మనం బస్సుల్లో ఎలా ట్రావెల్ అయితే చేస్తామో ఇక్కడ మనం బోట్స్లోనే అలా ట్రావెల్ చేయడానికి వీలుంటుంది। అందుకు ఇక్కడ మనం బోట్స్ చూస్తే మీకు కనిపిస్తాయి మటన్చరి అని వైపిన్ అని ఇంకా ఫోర్ట్ కొచ్చి అని మీకు కనిపిస్తుంది కదా। ఇక్కడ బోట్స్ బట్టి మనం అట్ సైడ్ వెళ్ళి టికెట్ కౌంటర్స్లో టికెట్స్ తీసుకోవచ్చు। ఇక మరి టికెట్ కాస్ట్ అయితే 6 రూపాయస్ ఉంటుంది మనిషికి। ఇంకా ఒక మనిషికి 3 టికెట్స్ వరకు అయితే ఇస్తారన్నమాట, అంతకు మించి ఎక్కువ టికెట్స్ ఇవ్వరు। 3 టికెట్స్ కన్నా ఎక్కువ కావాలి అంటే ఇంకొకలు వెళ్ళి లైన్లో నిల్చోవాల్సిందే। ఇక్కడ టికెట్స్ బోర్డ్ ఎక్కడెక్కడికి మనం ట్రావెల్ చేయొచ్చు ఆ టికెట్ లిస్ట్ అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట। ఇది టికెట్ కౌంటర్, ఇక్కడ మనం టికెట్ తీసుకోగానే మనం ట్రావెల్ చేయడానికి వెళ్ళొచ్చు। ఇక్కడ ఇంకా టికెట్ ఇచ్చేతను రాలేదన్నమాట, అంటే ఒక బోట్ వెళ్ళగానే అది రిటర్న్ అయిన తర్వాతే మళ్ళీ ఇక్కడ టికెట్స్ అనేవి మనకి ఇస్తుంటారు। టెన్షన్ అయితే ఏం పడని అవసరం లేదు, ఇక్కడ మనం బోట్స్ చెక్ చేసుకుంటూ మనం ట్రావెల్ చేయొచ్చు, ఎటువంటి భయం అయితే లేదు। ఇక్కడ టికెట్స్ తీసుకోగానే ఇదిగోండి టికెట్ అయితే ఇలా ఉంటుంది, ఎర్నాకులం టు ఫోర్ట్ కొచ్చి 6 రూపాయస్ అన్నమాట। ఇప్పుడు మనం బోట్ ఎక్కడానికి వెళ్దాం। ఇదంతా చుట్టుపక్కల ఉన్న ప్లేస్ ఇలా ఉంటుంది। ప్లేస్ అయితే చాలా బాగుంటుంది, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు, ఒకసారి ట్రావెల్ చేసి తప్పకుండా చూడండి। ఇప్పుడు మనం టికెట్స్ తీసుకున్నాం కదా, బోట్ ఎక్కడానికి వెళ్తున్నాం అన్నమాట। అది మనం ఎక్కే బోట్ ఫ్రంట్ కనిపిస్తుంది కదా, ఓకే। బోట్ ఎక్కిన తర్వాత బోట్ లోపల ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను। ఇక్కడ మేమైతే ఒక ఫోటో తీసేసుకుంటున్నాం। ఇప్పుడు బోట్ ఎక్కుతున్నామట, ఇక్కడ బోట్ ఎక్కగానే మనకి ఇలా ఉంటాయి చూడండి చైర్స్ అనేవి ఎన్ని ఉన్నాయో, ఈ ఫుల్ చైర్స్ అన్ని ఫిల్ అయ్యే వరకు బోట్ అనేది డ్రైవ్ చేయమాట। ఇది సెకండ్ బోట్, అంటే ఒక బోట్ నిండిన తర్వాత ఇంకొక బోట్ మనం ఎక్కడానికి వీలుంటుంది, అందుకని మమ్మల్ని ఇందులో కూడా కూర్చోనివ్వలేదు, ఫ్రంట్కి వెళ్ళమని చెప్పారు, ఫ్రంట్కి వెళ్తున్నాం। ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్నీ ఫిల్ అయిపోయాయి, ఫిల్ అయిపోయినా కూడా టికెట్స్ మనకి బస్సులో అది ఎలానో ఇక్కడ కూడా సేమ్ అలాగే, సీట్స్ లేకపోతే నించోవాలి। ఇంకా చెప్పాలంటే బోట్స్లో మనం కూర్చోవటం కన్నా నించుంటేనే ఎంజాయ్ చేయగలమన్నమాట। ప్రతి చైర్ కింద లైఫ్ జాకెట్స్ అనేవి ఉన్నాయి, ఇంకా అవి కాకుండా నించున్న వాళ్ళ కోసం కూడా ఇంకా ఎక్స్ట్రా జాకెట్స్ అనేవి ఉన్నాయి, ఎటువంటి భయం అనేది లేదు। ఇది డ్రైవర్ ప్లేస్, ఇంకా డ్రైవర్ రాలేదన్నమాట, మొత్తం అంతా ఫిల్ అయితే కానీ అతను రారు, డ్రైవర్ వచ్చేసారు, ఇంకా బోట్ అనేది స్టార్ట్ చేశారు చూడండి। చుట్టుపక్కల ప్లేస్ అంతా చూస్తే చాలా చాలా బాగుంటుంది, మీరైతే బాగా ఎంజాయ్ చేస్తారు, అందుకే కేరళ వచ్చిన వాళ్ళు కానీ అలాగే కేరళలో ఉంటున్న వాళ్ళు కానీ ఈ వీడియోని చూసిన వాళ్ళు కానీ కేరళని చూడాలి అనిపిస్తే మాత్రం తప్పకుండా వచ్చి చూసేయండి, మరి చాలా చాలా బాగుంటుంది। ఇది చాలా చీపెస్ట్ కాస్ట్ అండి, మనకి బస్సుల్లో వాటిలో ట్రావెల్ చేసి వెళ్ళటం కన్నా ఇలా బోట్లో మనం ట్రావెల్ చేసి వెళ్తే ఇంకా బాగుంటుంది।
ఇక్కడ ఒక స్టాప్ అనేది వచ్చింది. ఇక్కడ కొంతమంది దిగుతున్నారు. ఇది దిగిన తర్వాత మనం ఇంకా ఫోర్ట్ కోచ్కి వెళ్ళాల్సింది ఇంకొంత దూరంలో ఉంది అన్నమాట. కోచ్కి మనం వచ్చేసామండి. ఇక్కడ మనం దిగిపోవాలి. ఇదే లాస్ట్ స్టాప్ అన్నమాట దీనికి. ఫోర్ట్ కోచి దిగిపోగానే మనకి మరలా ఎర్నాకులం వెళ్ళటానికి మనం టికెట్ అనేది ఇక్కడే తీసుకోవాలి. ఇక్కడ టికెట్ కౌంటర్స్ ఉంటాయి. మనం ఎక్కడైతే బోటింగ్ నుంచి దిగుతామో అదే ప్లేస్లో మనకి టికెట్ కౌంటర్స్ ఉంటాయి, అది మర్చిపోవద్దు. ఇప్పుడు ఫోర్ట్ కోచి నుంచి వైపిన్కి వెళ్ళే సెకండ్ బోటింగ్ చూద్దాం మనం. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే మనం కొంత దూరంలో ఈ బోటింగ్ అనేది కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకి వస్తుంది కదా, దాన్నే వాటర్ బోట్ అని అంటారు. అంటే ఇది ట్రాన్స్పోర్ట్స్ని కూడా ఇటు నుంచి అటు సైడు తీసుకువెళ్తుంది అన్నమాట. వైపిన్కి వెళ్ళే వాళ్ళని లేదు అంటే వైపిన్ నుంచి ఫోర్ట్ కోచ్కి వచ్చే వాళ్ళని దింపుతుంది ఇది. అయితే ఇక్కడ మనం ట్రాన్స్పోర్ట్స్తో పాటు మనం కూడా దీంట్లో ట్రావెల్ చేయొచ్చు. ఇది చూడండి, ఇప్పుడు వస్తుంది కదా, ఇప్పుడు మనం ఇందులో ఎక్కుదాము. ఇది ముందు వచ్చిన తర్వాత ఎలా దిగుతున్నారో అవన్నీ ఒకసారి మీరు గమనించండి. ఫోర్ట్ కోచ్ నుంచి వైపిన్కి మనకి 4 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు మనిషికి. మనం ఎర్నాకులం నుంచి కూడా డైరెక్ట్గా వైపిన్ రావచ్చు, దానికి 6 రూపీస్ మాత్రమే అవుతుంది. కానీ మీకు ఈ వాటర్ మెట్రో బోట్ని చూపిస్తాము అని ఇలా మేము మధ్యలో ఆగి మరలా ఈ బోట్ని కూడా చూపించడానికని ఎక్కామన్నమాట. ఇది కూడా బాగుంటుంది. ఇలా కార్లని, వ్యాన్లు, ఇంకా బస్సులు కూడా ఉంటుంటాయి దీని మీద. డైరెక్ట్గా ఇలా చూడండి ఎలా దిగుతున్నాయో. వీళ్ళతో పాటు మనం కూడా ఇందులో ట్రావెల్ చేయొచ్చు అన్నమాట. సైడ్న చైర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చేసిన తర్వాత మనం ఎక్కుతామన్నమాట. దీనికైతే ఫోర్ట్ కోచి నుంచి వైపిన్కి 4 రూపీస్ టికెట్ ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం వైపిన్కి వెళ్దాము. వైపిన్ దగ్గర దిగిన తర్వాత మళ్ళీ మనం వైపిన్ దగ్గర టికెట్ అన్నది తీసుకొని రిటర్న్ ఫోర్ట్ కోచ్కి రావాల్సి ఉంటుంది అన్నమాట. Thank you.
చూడండి ఇక్కడ వైపిన్ కోచి వాటర్ మెట్రోకి వచ్చేసాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ ఫిషెస్ పడుతున్నారన్నమాట, చేపలు పడుతున్నారు. ఇక్కడ చేపలు పట్టే విధానం అంతా సేమ్ ఇలానే ఉంటుంది. ఇక్కడ ఈ లైన్ మొత్తం కూడా ఇలానే చేపలు పడుతుంటారన్నమాట. నేను వీడియో తీశాను, ఒకసారి చూడండి ఎలా చేపలు పడుతున్నారో. ఒక పెద్ద నెట్ని కట్టారు, దాన్ని రాళ్ళ సహాయంతో బరువుని ఇటు సైడ్ పెట్టారన్నమాట. దాన్ని ఎత్తడానికి దించడానికి ఒక మోటార్ సహాయంతో దీన్ని తయారు చేశారు. దీన్ని ఇలా కొంత ఇప్పుడు బయటికి తీశారు కదా నెట్, ఏమైనా చేపలు పడితే చూడండి ఒక హెల్పర్ వెళ్ళి తీస్తున్నారు చేపల్ని. నెట్ని పైకి లాగి చేపలు పడితే తీసి అక్కడ ఎవరైనా కొనుక్కోవడానికి వస్తే ఫ్రెష్గా అప్పుడే కొనుక్కోవచ్చు అన్నమాట. కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ అవుతూనే ఉంటుంది నైట్ వరకు, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ ప్రాసెస్ అవుతుందంట. ఇప్పుడు చేపలు ఏమైనా పడితే తీస్తారు, లేదు అంటే మళ్ళీ నెట్ని కిందకు వేసేసి మళ్ళీ కొంతసేపు వాటర్లో ఉంచి అప్పుడు మళ్ళీ బయటకు తీస్తారట. ఇలా కంటిన్యూస్గా చేస్తారు. ఇక్కడ నేను చూపిస్తుంది ఒకటే, ఈ లైన్ మొత్తం కూడా ఇవే ఉన్నాయి చూడండి. మీరు ఆపోజిట్లో చూస్తే అటు సైడు అవే కనిపిస్తున్నాయి. చూడండి ఇటు సైడ్ కూడా సేమ్ ప్రాసెస్. ఇప్పుడు పైకి తీస్తున్నారు నెట్ అనేది. నేను చూసిన టైంలో అయితే 1 o'clock అలా అవుతుందండి, అప్పుడు చేపలు అంతగా ఏమీ ఎక్కువ పడలేదు. ఇలా కేరళలో చేపలు అనేవి ఇలా పడుతుంటారు. ఓకే, ఇప్పుడు చెప్పాను కదా 1 o'clock అవుతుందని. ఇప్పుడు ఇంకా మా ట్రావెల్ అయితే ఇప్పుడు అయిపోయింది, ఇంకా 1 అవుతుంది. ఇంకా లంచ్ చేసేసి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ ఎర్నాకులం వెళ్ళి అక్కడ ఏదైనా షాపింగ్ అవి చేసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. అయితే ఇవాంటి ఈ వీడియోలో మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూస్ అయ్యింది అనుకుంటున్నాను. అలా అయితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే కామెంట్స్ని కూడా నాకు తెలిపండి. మరి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ముందుగా మీరు చూడగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్.